హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో కర్మల గురించి మాట్లాడుకుందామండి. కర్మలు అనేవి మనకు దరి చేరకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, కర్మలు అసలు ఎందుకు వస్తాయి, ఎలా తరాల నుంచి వస్తాయి, అవన్నీ తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. కర్మల వల్ల సెవెన్ చక్రాస్ చైతన్యము తగ్గిపోతుంది. చైతన్యం తగ్గిపోయినప్పుడు ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి కర్మల వల్లను, మనం కొంత నెగిటివ్ థింగ్స్ మాట్లాడడం వల్ల. ఒక్కటని కాదు, మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం ఎన్నో నెగిటివ్స్ వింటూ, ఎన్నో మాట్లాడుతూ, తెలిసి తెలియక ఎన్నో చేసుంటాం. అవన్నిటి వల్ల సఫర్ అవుతున్నది మనమే. మనం సఫర్ అవుతున్నాము అంటే మన చక్రాసన్ని చైతన్యం కోల్పోయి ఉన్నాయి కాబట్టి. ఆ చక్రాసుని చైతన్యం తెచ్చుకోవాలంటే మనము ధ్యానం ద్వారా, హీలింగ్ ద్వారా ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ చక్రాసుని కూడా దాటి వెన్నుపూస వరకు చేరిన కొన్ని కర్మలుంటాయి. అవి మనం చేసుకున్నవే కాకుండా మన నాన్న, తాత, నానమ్మ ఇలా కొన్ని తరాల నుండి వచ్చినవి. డిఎన్ఏ అంటారు కదా, డిఎన్ఏ నుండి మన వెన్నుపూస వరకు చేరి ఉన్న కర్మల్ని మనకు తరతరాలుగా అందిస్తారు. ఎలా అయితే ఆస్తులు మనకు పెద్దవాళ్ళయి, తాతలయ్యి, ముత్తాతలయ్యి వస్తాయో, ఆస్తులు మాత్రమే వస్తాయని అనుకుంటారు. ఆస్తులు కాకుండా కర్మలు కూడా వస్తాయి అని మీరు గమనించాలి. కర్మల వల్లనే కొన్ని నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్పకపోతే ఎప్పటికీ కానీ తెలియదు. అందుకే నేను నేర్చుకున్న విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలన్న, ముందు తరాలకి తెలియచేయాలన్న ముఖ్య ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను. నేనే కాదు, మీరు కూడా గమనించి ఉంటారు ఎన్ని ఆస్తులుంటాయి, ఎన్ని డబ్బులుంటాయి, బోలెడన్ని అన్ని సౌకర్యాలు ఉన్నా ఒక మనిషి పూర్తి జీవితాన్ని జీవించలేకుండా ఎంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారో. మనము ఆ మాటలు అనకూడదు, కానీ ఇప్పుడు ఈ క్లాస్ నేర్పించాలి అంటే తప్పనిసరి అయి నేను చెప్తున్నాను. ముఖ్యమైనది పంచభూతాలలో ముఖ్యమైనది భూమి, పృథ్వీ అంటారు కదా, భూ కబ్జాలు అంటారు కదా, భూ కబ్జాలు చేయటం వల్ల, లేదా స్త్రీ పాతకం అంటారు, స్త్రీని బాధ పెట్టడము, స్త్రీని అవమానించడము. ఇది అందరికీ తెలిసిన సత్యమే. స్త్రీని అవమానించిన వాళ్ళు పురాణాల్లో ఏమైపోయారో, ఎలాంటి ఇబ్బందుల పాలు పడ్డారో చివరికి తెలుసు. అలాగే ఇప్పటికీ కూడా స్త్రీని అవమానించినా, స్త్రీని బాధించినా, స్త్రీని మోసం చేసినా ఆ స్త్రీ శాపాలనేవి తగులుతాయి. స్త్రీలను ప్రకృతితో పోలుస్తారు కాబట్టి స్త్రీలను అవమానించినా, వాళ్ళని మోసం చేసినా, బాధించినా ఆ స్త్రీల శాపము మనకు వెన్నుపూసకు చేరి వెన్నుపూస నుండి ఒకరి నుండి ఒకరికి వస్తుంది. తాతల నుండి తండ్రులకి, తండ్రుల నుండి పిల్లలకి, అలా మన వరకు చేరుకుంటాయి. ఎందువల్ల అంటే ఒకరికి ఒకరు లింక్ అయి ఉంటాము. డిఎన్ఏ ద్వారా ఒకరికి ఒకరికి చేరుకుంటాయి ఈ కర్మలు అనేవి. ఎప్పుడు కానీ పిల్లలు ఆస్తులని సంపాదించుకోగలరు. వాళ్ళు చాలా టాలెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళలో ఆత్మవిశ్వాసం ఉంది, వాళ్ళు ఏదైనా సాధించగలరు అని మీకు నమ్మకం ఉండాలి. ఎవరికైతే అప్పటి రోజుల్లో వాళ్ళకి నమ్మకం లేక ఇలా తెలిసి తెలియక కొన్ని తప్పుల్ని చేసి అది నెక్స్ట్ తరానికి అనేది చేరవేస్తూ ఉంటారు. ఎంతో మందిని మనము చూసే ఉన్నాము, నేనే కాదు మీరు కూడా చూసే ఉన్నారు. మీకు అందరికీ అర్థమవుతుంది, తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉంటాయి, కానీ తినడానికి మనుషులు ఉండరు. ఇలాంటివి మాట్లాడుకోవాలన్నా మనకి ఇబ్బందికరం, కానీ వాళ్ళు పెద్దలు కూడా తెలియకుండానే ఒకరి నుంచి ఒకరికి వస్తూ, వాళ్ళు ఏమిస్తున్నారో తెలియకుండానే వాళ్ళ పిల్లలకి కర్మల్ని ఇస్తూ ఉంటారు. వెన్నుపూస వరకు చేరే కర్మలు ఉంటాయి అని తెలియడం చేయడం కోసమే మీకు ఈ విషయం అనేది చెప్పాను. ఎప్పుడైతే ఈ సెవెన్ చక్రాస్ వరకు ఉన్నవి మనము నెగిటివ్ తీసేసి పాజిటివ్గా మార్చుకోవాలంటే మెడిటేషన్ ద్వారా, హీలింగ్ ద్వారా చేసుకోవచ్చు. వెన్నుపూస వరకు చేరినవి అవి హీలింగ్ ద్వారా, మెడిటేషన్ ద్వారా అంతగా హీల్ అవ్వవు కాబట్టి దానికి కొన్ని పరిహారాలు అనేవి ఉంటాయి. అవి యూట్యూబ్ ద్వారాగా నేను చెప్పలేను, అవి కొన్ని పర్సనల్ అనేవి ఉంటాయి. మనలో సెవెన్ చక్రాసు చైతన్యంగా లేవు అని తెలిసేది
ముఖ్యంగా మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, చిన్న చిన్న చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, ఏ పని చేసినా మొదలెట్టినా అది అవ్వకపోవడము, ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సెవెన్ చక్రాస్కి మనం హీల్ చేసి చైతన్యవంతం చేసినట్టయితే మనకు ఆర్థిక పరంగానూ ఆరోగ్యపరంగాను చక్కటి అభివృద్ధి ఉండటమే కాకుండా, మనకు ఏదన్నా ఆలోచించినప్పుడు వెంట వెంటనే మనకు ఐడియాలు రావడం, సృజనాత్మకత అనేది పెరగడము, ప్రతిదాని మీద సృజనాత్మకత ఉంటుంది. అలాగే మనకు విశ్వశక్తి పెరగడం వల్ల మనం ఏది చేసినా అద్భుత ఫలితాలు కూడా వస్తాయి. ఇవన్నీ రావాలంటే ముఖ్యంగా మనము శ్వాస మీద ధ్యాస పెడతాము కాబట్టి మన చక్రాస్ని హీల్ చేసుకోగలుగుతాము. ధ్యాన మార్గంలోనే హీల్ చేసుకున్నప్పుడు చక్రాస్ అన్నీ మనకు చైతన్యవంతమవుతాయి. ఎప్పుడైతే చైతన్యవంతమవుతాయో అప్పుడు విశ్వంలో ఉండే విశ్వశక్తి మనలోకి చేరడానికి అవకాశం ఉంటుంది. ఎలా చేరుతుంది అంటే, మూలాధార చక్రం నుంచి సహస్రా చక్రం వరకు మనం ధ్యానం చేసినప్పుడు అవి పువ్వుల వలె ఉంటాయి. ఆ చక్రాస్ వికసిస్తాయి. అవి ఎప్పుడైతే ఇలా ఓపెన్ అవుతుందో అప్పుడు సహస్రా చక్రం నుంచి మనకు విశ్వశక్తి నుండి వచ్చే శక్తి అనేది, ఎనర్జీ అనేది మనకు సహస్రా చక్రము బ్రహ్మస్థానము ద్వారా మనలోకి చేరుతుంది. మనలోకి చేరినప్పుడు మన చక్రాస్ చైతన్యవంతం అవుతాయి. ఎప్పుడైతే చక్రాస్ చైతన్యవంతం అయ్యాయో అప్పుడు మనం ఏదైనా విజువలైజేషన్ చేసుకోగలుగుతాము. ఏది కోరుకున్నా అది మన దగ్గరకు వస్తుంది. ఎందుకంటే మన చూపు మనము కేంద్రీకరించగలుగుతాము ఏదైనా, ఎందుకంటే మనం విశ్వశక్తితో మమేకమై ఉన్నాము కాబట్టి. ఇది శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు ధ్యానం చేసుకున్న వాళ్ళకే ఈ విశ్వశక్తి అనేది మనలోకి ధారాళంగా చేరుతుంది. ధారాళంగా చేరినప్పుడు మనము సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతాము. ఆనందంగా ఉన్నప్పుడు అద్భుతంగా అందం అనేది మన మొహం మీద కనబడుతుంది. అద్భుతమైన అందం. ఆరోగ్యంగా ఉంటే అందం అనేది ఆరోగ్యంతో పాటే ఉంటుంది. అందము ఆరోగ్యం ఉన్నప్పుడు ఐశ్వర్యం కూడా మన చింతనే ఉంటుంది. ఇవన్నిటికీ ఒకటికి ఒకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి మీరు కంపల్సరిగా చేయాల్సింది శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం అనేది 15 నిమిషాలు ముందుగా మొదలు పెట్టండి. కొత్తగా చేసేవాళ్ళు అవుతే కానీ ధ్యానం నాకు రాదు చెయ్యలేము అనేది అనుకోకండి. మీ ఆరోగ్యం కోసం మీరు చేస్తున్నారు, మీ సంపద కోసం మీరు చేస్తున్నారు అన్నది మీరు గుర్తించగలగండి. ఏవో పిచ్చి పిచ్చి సీరియల్స్ టీవీలో చూసే బదులు ఒక 15 నిమిషాలు కేటాయించండి ముందు ముందుగా. తర్వాత తర్వాత మీ వయసును బట్టి, మీకు 40 సంవత్సరాలున్నాయనుకోండి 40 నిమిషాలు చేయాలి, 45 ఉంటే 45 నిమిషాలు చేయాలి, 30 ఉంటే 30 చేయాలి. మీ వయసును బట్టి మీరు అన్ని నిమిషాలు చేయగలిగితే అద్భుతం అనేది మీరు చూడగలుగుతారు. ఇవన్నీ చిన్న చిన్నవి చెప్పేవన్నీ పరిహారాలు. మీరు విజువలైజేషన్ చేయాలన్నా, మీరు ఏదైనా ఆకర్షించాలన్నా, మీరు అనుకున్న పనులు అవ్వాలన్నా, థాట్ మన మైండ్లోకి సరిగ్గా చేరాలన్నా, ఏకాగ్రత పెరగాలన్నా, ఇవన్నిటికీ ఒకటికి ఒకటి లింక్ అయి ఉంటాయి. ముఖ్యంగా చేయాల్సింది ధ్యానము. ధ్యాన మార్గమే అన్నిటికంటే అద్భుతమైన మార్గము, సులభమైన మార్గము. అలాగే ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు పవిత్రంగా మనము తయారవుతాము, అద్భుతంగా తయారవుతాము. ఈ అద్భుతంగా తయారైనప్పుడు దేవతలు ఎంత అందంగా ఉంటారు కదా. వాళ్ళ దేవతల దగ్గర డబ్బులకి ఏమన్నా లోటు ఉంటుందా? మనకి డబ్బుకి లోటు ఉండకుండా సాత్వికంగా, మృదు మధురంగా, అందరి పట్ల ప్రేమ కరుణతో ఉండగలుగుతాము. మనమందరము ధ్యానం చేద్దాము. ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉందాము. అలాగే ఎవరిని ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మన జీవితాన్ని సంతోషంగా సఫలీకృతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.